వాహిని ప్రేక్షకులకు నమస్కారం. దంతాలు ఎక్కడైనా కొంచెం నొప్పి వస్తే తీసేస్తున్నాం మనం. నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, తీసేసి గట్టి పన్ను కట్టేస్తానండి అని. మీ ఓపికను బట్టే బంగారు పన్నుతో సహా ఏదో పన్ను అక్కడ కట్టేస్తారండి అని చేత ఇబ్బంది లేదు. కానీ ఒక్కటి చేద్దామండి, రూట్ కెనాల్ పేరుతోటి మరొక దాని పేరుతోటి వచ్చేటటువంటి ఆధునిక వైద్యాలు ఉన్నాయి చూసారా. ఆధునిక జీవితం గడిపే వారికే సరిపోతుంది, బాగా డబ్బులుండి మస్తుగా ఉన్న వాళ్ళకి ఆధునికంగా. మరి మామూలు వాళ్ళు అయితే తట్టుకోలేరండి. అందుచేత వీళ్ళకి కుప్పింటాకు, ఇక్కడ మనం చెప్పుకున్న మూర్కొండాకు, ఏమంటే మూర్కొండ మొక్కలు అవన్నీ మూర్కొండ మొక్కలే. అది ఆ మూర్కొండాకుని నమిలి ఊస్తే చాలండి, దంతాల్లో ఉన్న పురుగులన్నీ పోతే గట్టిగా ఉంటాయి. అంటే చాలామందికి నేను రోజు ఇదే చెప్తాను, ఇదిగోనండి సీతమ్మవారి జడగంటలు అంటారట దీన్ని, కుప్పింటాక అంటారంట, పిప్పి పన్నాక అంటారంట, కుప్పి కుప్పి కుప్పారుని హరిత మంజరి రూపగంధ నూకలాకు నూకలకూడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంకేమంటారో మనకు తెలియదు. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఇందులో రెండు మూడు జాతులు ఉన్నాయండి, ఇబ్బంది లేదు. దీన్ని నాలుగు ఆకులు తీసి నవిలేసి అలా పూసేస్తుంటే దంతాలు దంతాల్లో ఉన్నటువంటి వ్యాధులన్నీ పోయి గట్టిగా ఉంటాయి. నాకు ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చిందండి, నాకే దంతాల నొప్పి రావడం మొదలెట్టింది. అందరికీ వైద్యం చెప్తాం, నేను ఎప్పుడు అందరికీ చెప్పడం కానీ కొన్ని నేను చేయనండి చేయలేను అని చేత ఆ బలహీనత అండి అది మన్నం చేస్తుందిలే అని చెప్పి. ఎందుకంటే నేను చింత చిగురు పచ్చడి చేయించుకుని తింటే చింత చిగురు పులుపులుగా ఉంది, చాలా బాగుంది. ఆ పులుపు నాకు పడదు కావులు. ఇక రెండు రోజుల నుంచి ఒకటే దంతాల పోటు అండి. ఆ దంతాల పోటుకి ఇదిగో ఈ ఆకు తీసుకుని నవ్విలేను. సాయంకాలానికి నొప్పులన్నీ తగ్గిపోయినాయి. చూసారా ఎంత అద్భుతమైందో ఈ మొక్క కుప్పింటాం. దీని తర్వాత ఎప్పుడన్నా నొప్పి వచ్చిందనుకోండి దంతాలు పోట్లు వస్తున్నాయి. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళింది, బొడ్డ మేడి అంటాం దాన్ని. ఆ మేడి చెట్టు ఆకు అలా గిరిస్తే పాలు వస్తాయి, ఇలా రుద్దుకుంటా ఉంటే శుభ్రంగా తగ్గుద్ది. ఇది రెండోది. ఇక మూడోది, మీకు బాగా నొప్పులు వచ్చేసి అనుకుందాం, పిచ్చిమిరప చెట్లు అని ఉంటాయి, అచ్చం మిరప చెట్లు అని ఉంటుంది, చిన్ని కాయలు ఉంటాయి, నాలుగేసి మూడేసి కాయలు కాస్తుంటాయి. ఆ పిచ్చిమిరప చెట్టు ఆకు నవిలు పూసేస్తుంటే చాలు. మరొకటి ఏంటంటే మనం కొండపిండి ఆకు పేరు తెలియని వాళ్ళు లేరు, ఆ ఆకు ఎలాగుందో తెలియకపోయినా కొండపిండి ఆకు గురించి చాలామంది చెప్తారు. ఆ కొండపిండి ఆకు నవిలి ఊసేసిన తర్వాత రెండు రోజులు ఆ పని చేస్తే మూడో నాడు లోపల రాయి గులకరాయి వేసుకొని నవ్వులుతామన్నా కానీ నొప్పి తెలియదు మీకు, అంత అద్భుతంగా పనిచేస్తాయి పళ్ళు. అంటే ఊరికి ఉదాహరణగా చెప్తున్నాను. దీన్ని ఇలాగా అనేక రకాల నొప్పులు తగ్గించేటటువంటి సాధనాలు ఉన్నాయండి. త్రిఫలపొడితో దంతాల తోముతూ ఉంటే చాలా బాగా తగ్గుద్ది. కాస్తంత ఉప్పుగళ్ళేసి త్రిఫల పళ్ళను దంతాలు తోముకోవచ్చు. ఏదో ఉట్టి కరక్కాయలో ఉప్పుగళ్ళు కలిపి దంతాలు తోముకున్నారంటే ఏళ్ళతో తీసి ఇలాగ ఇలా తోముకున్నారనుకోండి, గట్టిగా ఇనపతే గట్టి కట్టిన ఫీలింగ్ వచ్చేద్దంటే ఏది ముఖం కడుకున్న కాసేపటికే ఎంత ఫీలింగ్ ఉండదో చూడండి. నాకు వెనక చిన్నతనంలో పిల్లోడప్పుడు పళ్ళు పైకి ఉండే ఇక ఇలాగొచ్చాయి, ఇలాగుండే ఒరే అబ్బాయి నీ పళ్ళు చాలా పైకి వస్తున్నారా, అలాగ కాదు రాని మా అమ్మ నెత్తి మీద ఒక మొట్టుకాయ వేసి ఏం చేసింది కరక్కాయ పొడిచ్చింది. కరక్కాయ పొడిట్టి రోజు ఏలితోటే ఇలాగే రుద్దుకోరాని ఉంది. రోజు అలా రుద్దుకునేటప్పటికే 6 నెలల నాటికి వెనక్కిపోయినాయి. పాపం చూసారా డెంటిస్ట్ పని లేకుండా పోయింది నా దంతాల మీద ప్రయోగాలకి అని చేత ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనంతంగా ఉన్నాయి. ఏమండి బూడిది పెట్టి తోమితే తెల్లగా ఉంటాయండి, అలాగే బొగ్గులు పెడితే తోముకుంటే చాలా తెల్లగా ఉంటాయి పళ్ళు. వెనక ఆ అమ్మ ఈ అమ్మ ఈ వీధికి ఆ వీధికి ఇలాగిలా తోముకుంటా బొగ్గుతోటో బొగ్గు పొడితోటో లేకపోతే బూడితోటో పొయ్యి బూడితో తోముకుంటా ఉంటే అలాగే ఆ తుక్కుకొని పూసి అంటే మంచి పద్ధతి కాదనుకోండి, వాళ్ళకి తెలిసిన పద్ధతి అది, అయినా అది మంచి పద్ధతో చెడ్డ పద్ధతో ఇప్పుడు మనం నిర్ణయించడానికి ఎలా అప్పుడు వాళ్ళు సరిపోయారు అలాగా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంకొకటి జుట్టుకి ఆమోదం, అలాగే బొగ్గుల పొడి తుమ్మ బొగ్గుల పొడితోటి బొగ్గుల పొడి తోముకుంటూ జుట్టుగా ఆమోదం రోజు రాసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, నిండి నీరు వాళ్ళకే ఒక్క పన్ను కదలదు ఒక్కరో ఎంటుక రాలదండి. సెలవు, నమస్కారం.